యూత్ యువకులకి ఉద్యోగాలు దొరికేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుంది. ఈ సైకో జగన్ పరిపాలనలో రైతుల లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రం మారిపోతుంది. కల్తీ ఇత్తనాలు, కల్తీ పురుగు మందులు, కల్తీ ఎరువుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలు ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానం, ఇంకా కౌలు రైతుల ఆత్మహత్యలు 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఏకంగా పుండుపై కారం జల్లినట్టు మీ మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు ఈ సైకో జగన్. అందుకే రైతాంగాన్ని నేను పిలిపిస్తున్నా, ఎవరినో వచ్చి మీటర్ బిగించడానికి ప్రయత్నిస్తే ఆ మీటర్ని పగలగొట్టండి, మీకు అండగా నిలబడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ. ఇంకా ప్రతి సంవత్సరం రైతుల్ని ఆదుకునేదానికి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు కూడా రైతన్నకి ఇస్తామని ఈ సభాముఖంగా రైతన్న కూడా హామీ ఇస్తున్నా. ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల్ని వేధిస్తున్నారు. 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా బీసీల్ని కొట్టి చంపేస్తుంది ఈ ప్రభుత్వం. నిధులు విధులు లేని కార్పొరేషన్లు బీసీ సోదరులకు ఇస్తున్నారు. నిన్న కాక మొన్న మనం చూసాం అమర్నాథ్ గౌడ్ అని 15 సంవత్సరాల కుర్రోడు, అతన్ని వైకాపా కార్యకర్తలు కొట్టి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. పాప అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా? వాళ్ళ అక్కని వేధిస్తున్న వైకాపా కార్యకర్తలు నిలదీస్తాం. అమర్నాథ్ గౌడ్ని కనీసం పరామర్శించేదానికి ఈ సైకో జగన్కి మనసు రాలా. ఆ కుటుంబానికి అండగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు అనగాని సత్యప్రసాద్ గారు అక్కడికి వెళ్ళి పోరాడిన తర్వాతనే ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది బీసీ సోదరులంటే ఎంత చిన్న చూపు ఈ సైకో జగన్కి. అంతేకాదు దళితుల్ని కూడా పెద్ద ఎత్తున వేధిస్తుంది ఈ ప్రభుత్వం. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి డాక్టర్ అచ్చన్న వరకు అనేక దళితుల్ని చంపేసింది ఈ ప్రభుత్వం. నిన్న కాక మొన్న తాడపత్రిలో దళిత సిఐ ఆనందరావు గారు ఏకంగా ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీస్ సోదరులే ఆత్మహత్య చేసుకుంటున్నారండి, ఇంకా సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో దళితులందరూ ఆలోచించాలా. మీడియా మిత్రులతో ఆనందరావు గారి కూతురు భవ్యశ్రీ మాట్లాడుతూ ఇక్కడున్న ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నాడు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దొంగ కేసులు బనాయించండి అని ఇబ్బంది పెట్టారు, కనుకనే మా తండ్రి ట్రాన్స్ఫర్ అడిగారు, ట్రాన్స్ఫర్ చేయలేదు, ఇంకా ఈ టార్చర్ భరించుకోలేక ఏకంగా ఆత్మహత్య చేసుకున్నారని కూతురు చెప్పే పరిస్థితి. పోలీస్ సోదరులు కూడా ఆలోచించాలా. గతంలో ఒక పోలీస్ సోదరుకి ఇబ్బంది వస్తే అందరు ఆదుకునేవారు, అలాంటిది మీ సిఐ ఈరోజు ఆత్మహత్య చేసుకుంటే 4వ సింహం ఏమైందని ఒక్కసారి పోలీస్ సోదరుని ఆలోచించమంటున్నా. ఆ దళిత కుటుంబాన్ని ఈ సైకో జగన్ మోసం చేస్తే ఆ దళిత కుటుంబానికి అండగా నిలబడింది మీ లోకేష్. ఆనందరావు కుటుంబానికి మేము అండగా నిలబడతాం, ఆ పిల్లల్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఈ ఆత్మహత్య వెనకాల ఎవరున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఆ కుటుంబానికి హామీ ఇస్తున్నా. అంతేకాదు దళితులకు ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది. ఇంకా ఈ సైకో జగన్ పాలనలో మైనార్టీ సోదరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం, అలాంటిది అబ్దుల్ సలాం, మిస్బా ఇట్లా ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఏకంగా హజీరా బి ఇబ్రాహీం పైన దాడి చేసి చంపేశారు ఈ వైకాపా నాయకులు.